కేక్ స్పాంజ్ చేసుకోవడం ఎలాగా? ఒక్క స్పాంజ్ వస్తే అన్ని స్పాంజెస్ వస్తాయా? అన్ని ఫ్లేవర్ చేసుకోవచ్చా? ఇలాంటి క్వశ్చన్స్ చాలామందికి ఉంటాయండి. సో ఆ క్వశ్చన్స్ అన్నీ ఈ వీడియోలో నేను మీకు క్లియర్ చేసేస్తాను. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ట్విన్ మామ్ ఇన్ ఇండియా. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో స్పాంజ్ రెసిపీని చూపిస్తున్నాను, అది కూడా చాక్లెట్ స్పాంజ్ రెసిపీ షేర్ చేస్తున్నానండి. సో ఒక్క స్పాంజ్ వస్తే చాలు, మనకి అన్ని ఫ్లేవర్ స్పాంజెస్ ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే మనం కేక్ని ఈరోజు వీడియో అనేది షేర్ చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. చాక్లెట్ స్పాంజ్ చేసుకునేటప్పుడు కొంతమందికి విరిగిపోతుంది అండ్ కొంతమందికి పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. సో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను కేక్ టిన్ తీసుకున్నాను. ఈ కేక్ టిన్ వచ్చేసి కేజీ కేక్ టిన్ అన్నమాట. ఇది వచ్చేసి 9 inches కేక్ టిన్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే కేక్ టిన్కి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకొని నీట్గా గ్రీస్ చేసి పెట్టుకోవాలి. తర్వాత నేను కింద డౌన్ పార్ట్లో బటర్ పేపర్ వేస్తున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఆయిల్తో గ్రీస్ చేసుకోవచ్చు. అండ్ చుట్టూ ఉన్న బార్డర్స్ కూడా బటర్ పేపర్ అనేది వేస్తున్నాను. అంటే మనం కేజీ ప్రిపేర్ చేస్తున్నాం కదా, సో బేస్ కొంచెం పొంగుతుంది అని చెప్పేసి పైన ఎడ్జెస్ దగ్గర కూడా బటర్ పేపర్ అనేది వేసాను. ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. మనం ప్రిపేర్ చేసేది కేజీ కేక్ కాబట్టి కేజీ కేక్కి 4 eggs అయితే తీసుకోవాలి. అదే అర కేజీ కేక్ అయితే 2 eggs తీసుకుంటే సరిపోతుంది. సో ఇవైతే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి. ఎగ్ ప్లేస్లో కర్డ్ అయినా యూస్ చేయొచ్చు. మనం ఇంట్లో తోడేసుకుంటాం కదా పెరుగు, ఒక కప్పు పెరుగు తీసుకుని బాగా బీట్ చేసుకుంటే సరిపోతుంది. 1 tablespoon కేక్ జెల్ని యూస్ చేస్తున్నానండి. కేక్ జెల్ ప్లేస్లో మీరు బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా యూస్ చేయొచ్చు. నా దగ్గర కేక్ జెల్ ఉంది కాబట్టి జెల్ని యూస్ చేస్తున్నాను. 1 tablespoon కి టీస్పూన్కి చాలా వేరియేషన్ ఉంటుందండి. 1/2 tablespoon అంటే TVSP అని వస్తుంది అన్నమాట. సో అంత వేరియేషన్ ఉంటుంది. సో కేక్ జెల్ వేసుకునే తర్వాత బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి. మనకి ఎల్లో టెక్స్చర్లో ఉంది కదండి, అదంతా వైట్ టెక్స్చర్లోకి వచ్చినంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. 1 cup sugar యాడ్ చేసుకోవాలండి. షుగర్ గ్రాన్యూల్స్ అయినా పర్వాలేదు, షుగర్ పౌడర్ అయినా పర్వాలేదు, 1/2 cup అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎగ్స్ని బాగా బీట్ చేసినప్పుడు కొంచెం షుగర్ పౌడర్ని యాడ్ చేస్తూ బీట్ చేసుకోవాలి. అప్పుడు మనకది టెక్స్చర్ అనేది చేంజ్ అయిపోతుంది. మనం కేక్ జెల్ యూస్ చేసాం కదా, అందుకు బ్యాటర్ అనేది వైట్ టెక్స్చర్లోకి వచ్చింది. కేక్ జెల్ లేని ప్లేస్లో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా యూస్ చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే ఫస్ట్ వైట్ బీట్ చేసుకొని తర్వాత ఎల్లో బీట్ చేసుకున్నా కూడా మనకి సేమ్ టెక్స్చర్ అనేది వైట్గా వస్తుందన్నమాట. ఎంత బాగా బీట్ చేసుకుంటే కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తుందండి. బీటర్ లేదు అనుకున్న వాళ్ళ ప్లేస్లో మాత్రం మిక్సీ జార్ ఉంటుంది కదా, సో అందులో వేసుకొని బాగా నురగ వచ్చినంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. అలా అయితే సరిపోతుంది. తర్వాత ఇందులో 1/2 teaspoon వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నానండి. వెనీలా ఎసెన్స్ ప్లేస్లో చాక్లెట్ ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ 1/4 cup ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను, అంటే 60 ml ఆఫ్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. మనం ప్రిపేర్ చేసేది కేజీ కేక్ కాబట్టి 60 ml ఆయిల్ అయితే కంపల్సరీగా పడుతుందండి. ప్రతి మెజర్మెంట్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. మీకు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అనేది ఇలా చేసుకుంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకున్నాం అండ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాటర్ని బాగా బీట్ చేసుకోవాలి. మీరు మిక్సీ జార్లో చేసేటప్పుడు ఫస్ట్ ఎగ్స్ బాగా బీట్ చేసుకొని ఒక్కొక్క ఇంగ్రీడియంట్ తర్వాత యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే ఒక స్ట్రైనర్ పెట్టుకున్నాను, అందులో 1 cup ఆఫ్ మైదా యాడ్ చేస్తున్నాను, అంటే 120 grams ఆఫ్ మైదా యాడ్ చేస్తున్నాను. అండ్ 1/3 cup ఆఫ్ కోకో పౌడర్ని యాడ్ చేస్తున్నాను. కోకో పౌడర్ అనేది డార్క్ కోకో పౌడర్ ఉంటుంది కదా, సో అది చూసుకొని తీసుకోండి. అప్పుడు మనకి చాక్లెట్ కేక్ అని కొంచెం డార్క్గా వస్తుంది అన్నమాట. సో కోకో పౌడర్ అండ్ మైదాని బాగా జల్లించుకోవాలి ఎప్పుడైనా కేక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు. ఇది అయితే కంపల్సరీగా పాటించాలండి. కోకో పౌడర్ అండ్ మైదా వేసుకొని పిన్ని బాగా జల్లించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 teaspoon బేకింగ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. 1 teaspoon చెప్పాను నేను, 1 tablespoon కాదు, 1 TSP టీస్పూన్కి టేబుల్స్పూన్కి చాలా తేడా ఉంటుందండి. సో 1 teaspoon బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత బ్యాటర్ని మనం ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఎగ్స్ యాడ్ చేస్తాం కదా, మనకి నచ్చినట్టు కలిపేస్తే లోపల బబుల్స్ అన్నీ పోయి కేక్ అనేది ఫ్లఫీగా రాదు. సో కర్టెన్ ఫోల్ మెటీరియల్ అయినా మిక్స్ చేసుకొని, లేదంటే బీటర్ ఉంటుంది కదా, సో బీటర్తో అయినా బీట్ చేసుకోవచ్చు. బ్యాటర్ టెక్స్చర్ చూసుకొని మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. నాకు ఇంచుమించు మిల్క్ వచ్చేసి 1 cup వరకు పడిందండి, ఎందుకంటే నేను 1 kg కేక్ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. సో మిల్క్ కూడా కొంచెం యాడ్ చేస్తూ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ ఎంత బాగా మిక్స్ చేసుకుంటే కేక్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇది అయితే కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిందే. మీకు చాక్లెట్ కేక్ ఇంకా డార్క్గా రావడం కోసం ఇందులో నేను 1 teaspoon కాఫీ పౌడర్ని యూస్ చేస్తున్నాను.
కాఫీ పౌడర్ వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయొచ్చండి. జస్ట్ నేను కలర్ వర్క్ మాత్రమే కాఫీ పౌడర్ అనేది యాడ్ చేశాను. కాఫీ పౌడర్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. సో ఇప్పుడు బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెటల్లో మాత్రమే మిక్స్ చేసుకోవాలండి. బ్యాటర్ మిక్స్ చేసుకుని బట్టి మనకి కేక్ అనేది స్పాంజ్గా ఫ్లఫీగా రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కువ మిక్స్ చేసేసినా అలానే ఎక్కువ బీట్ చేసినా కూడా లోపల ఉన్న బబుల్స్ అవి ఇదైపోతాయి, కేక్ కూడా అంత స్పాంజ్గా రాదు. మనం కేక్ బేక్ చేసేటప్పుడు చూడండి పైన చిన్న చిన్న బబుల్స్లోకి వస్తాయి అన్నమాట. సో ఆ బబుల్స్ అనేవి రాకుండా ఉంటుంది. బ్యాటర్ ఎప్పుడు మనకి రిబ్బన్ టెక్స్చర్లో ఉంటుంది. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి టెక్స్చర్ అనేది ఎలా ఉండాలనేది మీకు షేర్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఏ కేక్ అని ప్రిపేర్ చేసుకునేటప్పుడు బ్యాటర్ అనేది కంపల్సరీగా రిబ్బన్ టెక్స్చర్లోకి రావాలి. అలా అయితేనే మనకి పర్ఫెక్ట్గా కేక్ అనేది బేక్ అవుతుంది అని అర్థం అనమాట. సో మనం ముందుగా గ్రీస్ చేసి పెట్టుకునే బౌల్లోకి మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న బ్యాటర్ అంతా వేసుకోవాలి. మా దగ్గర అల్యూమినియం బౌల్ లేదు అన్న వాళ్ళ ప్లేస్లో స్టీల్ బౌల్ ఉంటుంది కదా ఏదైనా, సో ఆ బౌల్లో కూడా వేసుకోవచ్చు అండి. అది చక్కగా మనం అందులోకి వేసుకొని కుక్కర్లో పెట్టుకొని బేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాటర్ అంతా బౌల్లోకి వేసుకున్న తర్వాత కంపల్సరీగా ట్యాప్ చేయాలండి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత నేనైతే ఓవెన్లో పెడుతున్నాను. ఫస్ట్ ఓవెన్ అయితే ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను, తర్వాత 45 మినిట్స్ పెట్టుకున్నాను. 180 డిగ్రీస్ పెట్టుకొని కేక్ని బేక్ చేసుకుంటున్నాను. అదే ఓవెన్ లేదు అనుకున్న వాళ్ళు కుక్కర్లో కొంచెం స్టాండ్ పెట్టేసి 3 మినిట్స్ బేక్ చేసుకోండి. ప్రీహీట్ అయిన తర్వాత బౌల్ దమ్మె పెట్టేసి క్యాప్తో క్లోజ్ చేసుకొని 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. సో నాకైతే 45 మినిట్స్ తర్వాత కేక్ బయటకు తీస్తే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందండి. సో మీకు ఒక నైఫ్ కానీ టూత్పిక్ కానీ ఇన్సర్ట్ చేసి చూడండి, దానికి ఏమైనా అంటుకుందంటే ఇంకొంచెం సేపు ఉంచాలని. దానికి ఏమీ అంటలేదు, పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందంటే సో పర్ఫెక్ట్గా బయటకు తీసేసుకోవచ్చు అన్నమాట. సో బయటకు తీసి కంప్లీట్గా కూల్ అయిన తర్వాత డీమౌల్ చేయాలండి. కూల్ అవ్వకుండా డీమౌల్ చేసామంటే కేక్ అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కంపల్సరీ కేక్ కూల్ అవ్వాలి, రూమ్ టెంపరేచర్లోకి రావాలి, అప్పుడు డీమౌల్ చేసుకొని పర్ఫెక్ట్గా కేక్ వస్తుంది. వేడి మీద మనం డీమౌల్ చేసామంటే కేక్ అనేది విరిగిపోతుంది. సో 1 అవర్ తర్వాత కేక్ని డీమౌల్ చేశానండి. దాని చుట్టూ బటర్ పేపర్స్ని తీసేసుకుంటున్నాను. అండ్ చాక్లెట్ కేక్ చూసారా ఎంత స్పాంజీగా ఎలా ఉందో. సో జస్ట్ మనం హ్యాండ్ ప్రెస్ చేస్తే కిందకి ఇలా ప్రెస్ చేసామనుకో కేక్ కింద నుంచి పైకి రావాలన్నమాట. అలా అయితే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయింది అని అర్థం అండి. పైన క్రాక్స్ అనేది కామన్ వస్తూనే ఉంటాయి, అంటే బ్యాటర్ వైజ్ చూసుకుంటే పైన క్రాక్స్ అయితే కామన్గా వస్తుంటాయి. సో పై లేయర్ మనం అలాగే కట్ చేస్తాం కాబట్టి క్రాక్ ఉన్న ప్రాబ్లం లేదు. సో నాకైతే చాక్లెట్ కేక్ అనేది ఆర్డర్ వచ్చింది. సో అందుకనే మీకు చాక్లెట్ కేక్ ఎలా బేక్ చేసుకోవాలి, ఏం యూస్ చేయాలి అనేది పర్ఫెక్ట్గా ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేశానండి. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో నాకు డౌట్ అడగండి, నేనైతే క్లియర్ చేస్తాను. సో నాకేదో పర్ఫెక్ట్గా వచ్చేసాను కాదు, సో నేను నేర్చుకున్నదే. సో నేను నేర్చుకున్నది వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. సో అందరూ కూడా ఇంట్లోనే హోమ్ బేకింగ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తారని చెప్పేసి నేనైతే వీడియో అనేది షేర్ చేస్తున్నాను. సో కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందనేది మీరు లేయర్స్ కట్ చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది అన్నమాట. పైన చూసారా చిన్న చిన్న బబుల్స్గా వచ్చాయి, అలా అయితే పర్ఫెక్ట్గా కేక్ అనేది బేక్ అయినట్టు. సో ఇప్పుడైతే 3 లేయర్స్ కింద కట్ చేసుకున్నాను. అండ్ లేయర్స్ కట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని లేయర్స్ కట్ చేసుకోవాలండి. నాకైతే చాలాసార్లు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అప్ అండ్ డౌన్లో కట్ చేసేదాన్ని. సో స్టార్టింగ్ అయితే ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు, అంటే ఒక లేయర్ అప్ అండ్ ఒక లేయర్ డౌన్లో కట్ చేసేదాన్ని. మీరు కూడా కేక్ ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.